అండి, ఈరోజు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. బజ్జీలు ఇవి మిరపకాయలు తీసుకున్నాను నేను, హాఫ్ కేజీ తీసుకున్నాను మిరపకాయలు. వీటిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇలా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి మిడిల్లో ఒకటి ఇట్లా లైన్ లాగా చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని మిడిల్లో ఇందులో ఇట్లా గింజలు ఉన్నాయి కదా, గింజలు తీసేసుకోవాలి. నేను గింజలు అయితే ఉంచట్లేదు, ఎందుకంటే కారం ఉంటుంది కదా, అందుకు నేను తీసేస్తున్నాను గింజలు. ఇందులో కావాలంటే స్టఫ్ పెట్టుకోవచ్చు అండి, కొంతమంది పెట్టుకుంటారు, కానీ నేనైతే ఏం పెట్టట్లేదు ఇందులో. ఇట్లా వదిలేస్తున్నాను. ఒకవేళ మరీ ఇంకా ఇది కూడా కారం తినలేని వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే, చింతపండు గుజ్జు అనేది, చింతపండు కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి ఆ గుజ్జును మెత్తగా తీసిన తర్వాత ఇందులో ఇట్లా మిడిల్లో ఇట్లా పెట్టేసేయాలన్నమాట. గింజలు తీసిన తర్వాత ప్లెయిన్ ఉంటుంది కదా, మిడిల్లో పెట్టేసి ఇంకా అట్లా చేసుకుంటే మనకు పుల్ల పుల్లగా కొంచెం మంచిగానే ఉంటుంది, కానీ ఇంకా పుల్లగా తినబుద్ది కాదు మాకు, అందుకని ఇలా చేసేస్తున్నాను. మొత్తం ఇలా తీసేసుకోవాలి అన్ని గింజలన్నీ. చూడండి, ఇలా తీసేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం ఇలా కంప్లీట్గా అన్ని తీసేసుకున్నాను. ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పిండి జల్లెడ తిప్పుకుందాము. మనకు కావాల్సినంత పిండి అంటే, నేను హాఫ్ కేజీ మిర్చి తీసుకున్నాను. హాఫ్ కేజీకి నేను ఈ గ్లాస్ తోటి 1.5 పోస్తాను. పోసి జల్లెడ తిప్పేసుకోవాలి. జల్లెడైతే కంపల్సరిగా తిప్పేసుకోవాలండి. ఎంత ఫ్రెష్ అయినా కూడా, ప్యాకెట్ పిండి అయినా కూడా జల్లెడ తిప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లా రౌండ్ రౌండ్ ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉంటుంది పిండి అనేది, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి అయితే నీట్గానే ఉంది, ఉండలు ఉన్నాయి కదా, అదే కొంచెం ఇట్లా చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకో హాఫ్ గ్లాస్ పోస్తున్నాను నేను. ఇలా హాఫ్ గ్లాసులు పోసేసి ఇలా 1.5 గ్లాస్ నేను శనగపిండిని తీసుకొని జల్లెడ తిప్పుకున్నాను. ఇందులో కొంచెం 3 or 4 స్పూన్స్ బియ్య పిండి కలుపుకుంటున్నాను. బియ్య పిండి కలుపుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి, మంచిగా మనం తినేటప్పుడు కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా అట్లా ట్రై చేయండి. నేను కొంచెం బియ్య పిండి కూడా వేస్తున్నాను. నేనైతే ఇలా నిండు నిండుగా 3 స్పూన్స్ వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటాయి, మళ్ళీ అట్లా కూడా బాగుండదు. ఇలా మొత్తం ఇట్లా జల్లెడ తిప్పేసుకొని ఈ పిండిలో మనం ఉప్పు కారం అవి కలుపుకుందాం. ఇప్పుడు పిండిలో సాల్ట్ వేసుకుంటున్నానండి. మనకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. పిండికి సరిపోయేంత కారం వేసుకుంటున్నాను. కొంచెం వాము కూడా వేసుకుంటున్నాను. వామ వేసుకుంటే ఏంటంటే కొంచెం తినేటప్పుడు కొంచెం వామ తగిలితే మంచిగా అనిపిస్తుంది. నేను ఇంత తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సోడా ఉప్పు వేస్తున్నానండి. నేను తీసుకున్న పిండికి కొంచెం ఎంతైతే సరిపోతుందో అంత వేస్తున్నాను. చూడండి, చాలా తక్కువ వేస్తున్నాను, చిటికెడే వేసుకోవాలండి. ఆ తర్వాత ఇది కలిపేసుకుందాము. అన్నీ కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యేసరికి
ఇది అనేది పిండి కలుపుకోవచ్చు మనము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాను. ఆయిల్ అనేది వేడయ్యేలోపు పిండి కలిపేసుకుందాము. వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. వీడియో లెంత్ అవుతుందనేసి కొంచెం ఫాస్ట్గా పెట్టాను. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే పిండి బాగా కలుస్తుందండి, ఉండలు లేకుండా కలుస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు అనేవి అంత మంచిగా వస్తాయండి. చూసారు కదండి, పిండి అనేది ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా కొన్ని వాటర్ పడతాయి, వాటర్ పోసుకుందాము. ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో అంత పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. మనకి దోశ పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలండి. మరి ఎక్కువ వాటర్ ఎక్కువైతే ఏమవుతుందనంటే మిరపకాయకి పిండి అనేది పట్టదు. ఇది చూసుకుంటూ పోసుకోవాలి. మొత్తం ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ కొంచెం తీసుకొని 2 స్పూన్స్ 3 స్పూన్స్ అంతా పోసేసుకోవాలి దీంట్లో. పచ్చిది కాదండి, వేడి చేసుకున్న డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్ ఇందులో పోసేస్తున్నాను. పోసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం కలిసేదాన్ని ఇట్లా కలిపేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాము. నాలుగైదు మిరపకాయలు అనేది పిండిలో వేసేసుకుంటే మనం ఫాస్ట్గా వేసుకోవచ్చండి ఆయిల్లో. ఇలా వేసుకోవాలి. ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇప్పుడు తీద్దాము. చూడండి ఎలా పొంగాయో. వేడి ఆయిల్ అనేది వేసుకుంటే చాలా బాగా పొంగుతాయండి. మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇలా వేసేసుకుందాము. అన్నీ ఇలా వేసేసుకోవాలండి. వేయగానే ఏమంటే కలుపుతే ఏమవుతుందంటే పిండి అనేది మొత్తం పీసెస్ పీసెస్ అయిపోతుంది, బజ్జీకున్న పిండి విడిపోతుంది అన్నమాట. కలపొద్దు ఎప్పుడైనా. ఇలా వేసుకోవాలి. మనకి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. నేను ఇప్పుడు ఫ్రై చేశాను.
గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. లేదంటే పైన పిండి అనేది తొందరగా కాలిపోతుంది, లోపల మిరపకాయ అనేది కాలదనమాట. అన్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. చూసారు కదండి ఎలా వచ్చాయో. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.